డిసెంబర్లో వీళ్ళు ఎలక్షన్స్ పెట్టేస్తారు, జూన్ నుంచి నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. మనో కలలో ఉండద్దు. ఆకాశ హర్మ్యాలు మీరు పగటి కళలు కనండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేన ప్రభుత్వం, ఇది ఒక బలమైన కళ కనండి. కానీ వాస్తవంలో పునాదులు వేయండి దానికి. గాల్లో మెడలు కట్టకండి. కట్టొద్దని చెప్పట్లా, ఊహించొద్దని చెప్పట్లా. నేను కలగన్నా ఒకరోజున జనసేన పార్టీ ఉండాలి. అది వెళ్తే ఇంత బలంగా ఉండాలి, విపరీత ప్రజాదరణ ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే నిలదీసే ఎంపీలు ఉండాలి. అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తీసేసి కొత్త ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం ఉండాలి. కలకన్నాను, కానీ చాలా వాస్తవంగా నేను వ్యూహం వేస్తాను దానికి. నేను 2014లో భుజం కాశాం, సరిగ్గా చేయలేకపోతే నిలదీశాం, ఇండివిజువల్గా ఎదుర్కొన్నాం, ఒక అవకాశం ఇచ్చాం అందరికీ. ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా నా సమాధానం. 2019లో 134 స్థానాల్లో, మిగతా స్థానాలు మన పార్ట్నర్స్కి ఇచ్చేసి ఈగా మిగిలిన 134 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు పాజిటివ్గా మీరు మా గురించి మాట్లాడలేదు? ఆ రోజున ఎన్ని మాట్లాడుతూ కొద్దిమంది కాపు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాపు నాయకులను అడుగుతున్నా, వైసీపీ నాయకుడు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలని చీకొట్టాడు కదా తూర్పుగోదావరి జిల్లాలో. చీకొట్టినప్పుడు కాపుల్ని చీకొడితే ఆ నాయకుడు, మరి 60% కాపులు ఎందుకు వైసీపీకి వేశారు మీరు? ఎందుకు వేశారు మీరు? మీరు చెప్పిన మాటలే కదా ఆ రోజున, వైసీపీ ఆ కాపు నాయకులు చెప్పిన మాటల వల్లే కదా. మీరు నిలదీయాల్సింది వాళ్ళనా పవన్ కళ్యాణ్నా? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ప్రజల కోసం, రాష్ట్రం కోసం అండగా నిలబడ్డని తిడతా ఉంటారేంటి మీరందరూ? ఈ మాట చెప్పండి బయట. సర్వస్వం వదులుకొని అవసరం లేదు నాకు తిట్లు తినడానికి. నా బిడ్డల్ని కూడా, నడిచి నడకరాని బిడ్డల్ని కూడా తిడతారు వీళ్ళు. ఇవన్నీ ఎందుకు పడాలి? నేను షూటింగ్ చేసుకుంటే రోజుకి 2 కోట్ల 3 కోట్ల సంపాదన నాది. ఇవన్నీ వదిలి ఎందుకు వస్తాం? ఒక సుభాష్ చంద్రబోస్ని చూసి కదా, ఒక గాంధీజీని చూసి కదా, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని చూసి కదా, ఒక పుట్టి శ్రీరాములు గారిని చూసి కదా, నిస్వార్థంగా రాష్ట్రం కోసం, ప్రజాహితువు కోసం ఆలోచించిన నాయకులు స్ఫూర్తిగా తీసుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంత ఉండి కూడా వదులుకోవడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం.